తెలంగాణలో మేము అధికారంలోకి రాగానే ఇది వంద రోజులలో అన్ని పథకాలు గ్యారంటీలు అమలు చేస్తూ ఉంటూ అమలుకు సంబంధించిన చట్టం అయితే చేశారు ఒక బస్సుల్ది మాత్రం ఎలవ్ చేశారు మిగతా అన్నీ అట్లాగే ఉన్నాయి అందులో రేపు నెల వచ్చేస్తుంది మహిళలకు ఇస్తానన్నటువంటి పదిహేను వందల రూపాయల డబ్బులు కావచ్చు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ కావచ్చు కరెంటు రెండు వందల యూనిట్లు ఫ్రీ కావచ్చు ఇట్లాంటివి ఏమీ ఫైనల్ చేయట్లేదు ఈలోపుగా అసెంబ్లీలో చర్చలు పెట్టి ఓ రోజున విద్యుత్ సంక్షోభం గురించి లేకపోతే దేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆరున్నర లక్షల కోట్ల రూపాయల అప్పుల గురించి మాట్లాడుతున్నారు అవన్నీ ముందే తెలిసినా కూడా ఇస్తానని చెప్పారు కదా ఇప్పుడు రేపు ఆంధ్రాలో కూడా ఇలాగే జరుగుతుందా వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న నవరత్నాల కారణంగా అప్పులు పెరిగినాయి అని చెప్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ స్థానం హామీలు ఏంటి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి రైతుకి ఏడాదికి ఇరవై వేల రూపాయలు పద్దెనిమిది ఏళ్ళ నిండిన ప్రతి మహిళకి ఏడాదికి పదహారు వేల రూపాయ పద్దెనిమిది వేల రూపాయలు మహిళలందరికీ ఉచిత బస్సు తల్లులకు ఎంతమంది పిల్లలు ఉంటే బిడ్డకి ఏడాదికి పదిహేను వేలు అన్నా క్యాంటీను యువతకి నిరుద్యోగ భృతి అమరావతి నిర్మాణానికి లక్షల కోట్లు విశాఖ అభివృద్ధికి ఏడాదికి యాభై వేల కోట్లు ఇది టోటల్గా చెప్తున్నది మరి ఓ పక్కన తెలుగు తెలుగుదేశం అనుకూల పత్రికలే ఈనాడు రామోజీరావు గారు లాంటి వాళ్ళు రాస్తుంది పదకొండు లక్షల కోట్లని ఒకవేళ అదే నిజమైతే అందులో నలభై వేల కోట్ల రూపాయలు ఏడాది కట్టాల్సి వస్తుందని వాళ్ళే రాస్తున్నారు మరి ఎట్లా ఇస్తారు ముందుగానే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అన్నది లెక్క